సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నీ సీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా నేను ఇక్కడ హెల్పింగ్ మైండ్స్ వారితో ఏర్పాటు చేసి చంద్రనాడు సందర్భంగా గత 2 రోజుల ముందు ఏర్పాటు చేసిన గురంకొండలో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ ఈరోజు నేను సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా మదర్సన్లకు చెందిన హెల్పింగ్ మైండ్స్ మెయిన్ టీమ్ సభ్యులు అలాగే గురంకొండకు సంబంధించిన హెల్పింగ్ మైండ్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ ఈ డొనేషన్ ఈ ఏదైతే ఫుడ్ బ్యాంక్ ఉందో దాన్ని టోటల్గా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ దీన్ని ఒకసారి సందర్శించి ఎలా జరుగుతుంది ఏమని చెప్పేసి చూసేదానికి వచ్చాను. ఈరోజు నేను ఇక్కడ ఇప్పుడే రీసెంట్గా ఒక ఈ యాపన్న దాత ఒక 50 అన్నం ప్యాకెట్లు తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇది ప్రజల్లోకి ఇంకా పోవాలి. ప్రతిరోజు నేను నా వినపమేమంటే ప్రజలకు గురంకొండ మండల ప్రజలందరికీ చుట్టుపక్కల కదిరాయి చెరువు ప్రాంత ప్రజలు ప్లస్ అలాగే చిన్నమండెం దగ్గరలో ఉండే ఎవరైనా సరే వీళ్ళందరూ కల్చర్ల వాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు ఏదైనా దగ్గరలో ఫంక్షన్ జరిగినా మీ ఊర్లో ఏదైనా మంచి ఏదైనా కార్యక్రమాలు జరిగినా మిగిలిపోయిన అన్నము పడవేయకుండా ప్యాకెట్స్ రూపంలో కానీ బకెట్స్ రూపంలో కానీ తెచ్చి ఈ ఫుడ్ బ్యాంకులో గురంకొండలో పెట్టేస్తే కనుక అది ఎవరైతే అన్నం లేకుండా ఈ ఆపన్నాస్తం బాధపడతా విలువెళ్ళాడుతూ ఓర్చుకొని రోడ్డుపైన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఇదవుతుంది. అలాగే ఈ రైతులు చుట్టుపక్కల రైతులే మనకు గురంకొండ మండలంలో ఈ రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారు. ప్లస్ ఈ అన్నాన్ని ఫ్రీగా బయటకు పోయి 70 రూపాయలు 100 రూపాయలు పెట్టి తినేదానికంటే ఫ్రీగా మంచి క్వాలిటీ ఫుడ్ ఇక్కడ తీసుకొని తినడం అనేది మంచి ఘనంగా మంచి చరిత్ర అవుతుందని చెప్పేసి నేను ఈ హెల్పింగ్ మైండ్ సభ్యులను బాగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ బాబు. ఇలాగే ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా పోలీస్ తరఫున ఎన్ని ఏ విధంగా హెల్ప్ చేయాలంటే మేము చేస్తాం ఖచ్చితంగా. 2వ ఫుడ్ బ్యాంక్ని గురంకొండలో ఆవిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే. నేడు గురంకొండ ఎస్ఐ దిలీప్ సార్ గారు ఫుడ్ బ్యాంక్ని సందర్శించడం జరిగింది. ఏ ఒక్కరూ ఆకలితో చావకూడదు, ఆకలి చావులు అనేది తగ్గించాలి. అదేవిధంగా ఈ ఫంక్షన్స్లో ఆహారం మిగిలితే ఆ ఆహారాన్ని వృధా చేయకుండా అన్నాడుతో యొక్క ఆకలి తీర్చాలనే మహోన్నత ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది. యువత పట్టణ గ్రామీణలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఫుడ్ బ్యాంక్ సేవల్ని వినియోగించుకొని ప్రజల్లోకి తీసుకునే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఫుడ్ బ్యాంక్ సేవల్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా హెల్పింగ్ మైండ్స్ సభ్యులు గురంకొండ ప్రజలు కృషి చేయాలని, అదేవిధంగా మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా ఆత్మీయులు మా అన్నయ్య లాంటి వ్యక్తులు దిలీప్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, సత్యమే.